మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలను తిరుగుతూ పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. కలెక్టర్ ధర్మారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవిని బదిలీ చేస్తూ ఇన్ఛార్జ్ కమిషనర్ గా రమణమూర్తి గారికి బాధ్యతలు అప్పగించినట్లు, అలాగే నూతన మేనేజర్ గా రామాయణపేట మేనేజర్ ని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులతో కలెక్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నర్సాపూర్లో ఈరోజు నేను కొన్ని బజార్లలో తిరగడం జరిగింది. మనకు ఇంతకుముందు ఉన్న ఇన్ఛార్జ్ కమిషనర్ గారు సెలవుపై వెళ్ళారు. మరి ఇప్పుడు ఈరోజు ఇంకొక కొత్త కమిషనర్ గారిని, రమణమూర్తి గారిని ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. మరి రమణమూర్తి గారు రేపటి నుంచి ఇక్కడ పూర్తిగా ఉంటారు. అట్లాగే కొత్త మేనేజర్ గారు కూడా వచ్చారు, మేనేజర్ గారు కూడా ఉంటారు. ఈరోజు నేను గ్రామంలో చూసిన దాంట్లో తెలుసుకున్నది ఏంటంటే, ప్రజలందరూ కొంత నిర్లక్ష్యంగా చెత్తను ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు శానిటేషన్ సరిగ్గా ఉండాలంటే ప్రజలు చెత్తను ఎక్కడెక్కడ పడేస్తే అది ముఖ్యంగా ఇమీడియట్గా మోరీలలోకి చేరిపోతుంది. మోరీలలోకి చేరిపోయి ప్లాస్టిక్ ఈ చెత్త అంతా అడ్డుకుంటే దాంట్లో నుంచి నీరు బయటకు వెళ్ళదు. నీరు బయటకు వెళ్లకుండా ఎప్పుడైతే ఆగిపోతే దాంతోపాటు వచ్చే దోమలు, ఈగలు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చే రకరకాల రోగాలన్నీ వస్తాయి. అందువరకు నేను ఈ గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, వారందరూ దయచేసి మీ ఇంటి దగ్గరికి వచ్చే వర్కర్ ఎవరైతే ఉంటారో, మున్సిపల్ వర్కరు, వారికే చెత్తనివ్వండి. మీరు చెత్తని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడేయద్దు. అట్లాగే చెత్తని మొత్తం ఒకేసారి కల్పించేస్తే, అంటే దాంట్లో తడి చెత్త, పొడి చెత్త, అంటే ప్లాస్టిక్ కానీ మిగతా గాజు పదార్థాలు అటువంటివి, అట్లాగే మీకు కుళ్ళిపోయే లాంటివి అవన్నీ కూడా కల్పించేస్తే అవి సపరేట్ చేయటం వీలు పడదు. అది మీ ఇంట్లో మీరు సపరేట్ చేసిస్తే ఏ చెత్త మిగలకుండా మేము చెత్త నిర్వహణ చేయడానికి అవకాశం వస్తుంది. అంటే ప్లాస్టిక్ సంబంధించిందంతా రీసైక్లింగ్కి వెళ్తుంది, ప్లాస్టిక్ కానిదంతా కూడా కంపోస్ట్ తయారు చేసి వెళ్తుంది. అప్పుడు చెత్తకు సంబంధించి ఏం మిగలదు. అట్లా కలిపించేసేస్తే, కలిపి ఒకచోట వేస్తే అది కుళ్ళిపోయి చాలా చెత్త వాసన వస్తుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అట్లా కాకుండా దాన్ని తగలబెడదామని చూసినా సరే చాలా నష్టాలు ఉన్నాయి. అందుకొరకే ప్రభుత్వం వాళ్ళ రూల్స్ ప్రకారం ప్రతి చెత్తకు సంబంధించి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా విడివిడిగా చేసి మీ దగ్గరికి వచ్చిన వర్కర్స్ ఇచ్చేస్తే మనం మీ నర్సాపూర్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి కొరకు, మీకు ఎవరికి రోగాలు లేకుండా సరిగ్గా ఉంచడానికి కొరకు అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకు ఫైన్ విషయం, రెండు విషయాలు వ్యాపారస్తులకు కూడా ఆ విషయంలో చాలా చోట్ల చూశాను నేను. కూరగాయల మార్కెట్ ఆయన దగ్గరికి వెళ్తే కూరగాయలు ఆయన తీసేసి చెత్త అంతా ఆయన ముందే వేసుకుంటున్నాడు. ఇక చాలా షాపుల ముందు కూడా ఊరు చేసి ఇమీడియట్గా బయటపడబోతున్నారు. మరి అటువంటిది కాకుండా ప్రతి షాప్ అతను కూడా తడి చెత్తకి, పొడి చెత్తకి రెండు చెత్త బుట్టలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ చెత్త బుట్టలలో వేసి దాని ప్రకారమే విధిగా చెత్తని వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. తప్పితే వాళ్ళు రోడ్డు మీద వేస్తే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ వేయడం జరుగుతుంది.